ఈ రోజు గన్నేరవరం మండలంలోని గుండ్లపల్లి, కొండాపూర్, చీమలకుంటపల్లి, పీచుపల్లిలో కాంగ్రెస్ నాయకులు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గారు, మాజీ ఎమ్మెల్యే అరపెల్లి మోహన్ గారు, అన్ని గ్రామాల ప్రజలు డప్పు చప్పులతో ఘనస్వాగతం పలికారు. బూత్ కమిటీ మీటింగ్లో పొన్నం ప్రభాకరు మరియు ఆరేపల్లి మోహన్ గారు మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యాల గురించి ప్రజలకు వివరించారు. ఎక్కడ కార్యక్రమాలు అమలే జరగలే, అమలు జరిగే ఎట్లా చెప్తారు అబద్ధం చెప్తారని అయినా మళ్ళీ ఒకసారి చూడాలి కదా అని ఊరు తిరుగుతున్నాం. ఊరు తిరిగేటప్పుడు జెండా ఎగురేస్తున్నాం. ఇక్కడ ఊళ్ళలో పెద్దల్ని అందరినీ కలుస్తున్నాం. పబ్లిక్ కూడా వినేటట్టుగా చౌరస్తాల మీద కుర్చీల్లో కింద తాటిపత్ర వేసి కూర్చొని మాట్లాడుతున్నాం. ఒక మాట చెప్పండి, గుండ్లపల్లిలా ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ వచ్చే సాధారణ వరకు నచ్చిందా? అబద్ధం చెప్తున్నా, గుండ్లపల్లి డబుల్ బెడ్రూమ్ రాలే, మూడు ఎకరాలు జాగ వచ్చిన ఎవరికైనా మూడు ఎకరాలు జాగ రాలే. అచ్చా ఉద్యోగాలు వచ్చిన ఎవరికైనా కేజీటు పీజీ మా కేజీటు పీజీ పిల్లలు పోయి పల్లె యాభై ఒకటే పల్లె చదువుతారా? అచ్చా రుణమాఫీ లక్ష రూపాయలు బాగానే సంతోషపడుతున్నారు అంతే కదా. అచ్చా ఇంకోటి ఇప్పుడు కొత్త చెప్పి భూ ప్రక్షాళన పేరు మీద రైతులు ఈ భూములు అనే రిజిస్టర్ పాస్పోర్ట్లు వచ్చినాయి కదా, ఎన్ని తప్పులు లేదా? నలభై రికార్డు వస్తలేదు కదా, రికార్డు వస్తలేదు. మీ పరిస్థితి ఉంది కదా, ఎనిమిది అయింది. నేను ఎక్కువగా కాదు, నేను చాలా ఊర్లు తిరుగుతున్న బాబు. మీ పక్క చెప్తున్నా, ఈ పక్క కోయడల బుచ్చరెడ్డి రైతు భార్య చచ్చిపోయింది ఆత్మహత్య చేసుకోవచ్చు. సిరిసిల్లలో ఆత్మహత్య అంటే కొట్లాడుతున్నారు. ఎంఆర్ఆఫ్ చుట్టూ పోతే ఇదే మంది, ఇదే మనుషులు. ఈ పరిస్థితి ఉంది, దయచేసి మీరే చెప్తారు. టీఆర్ఎస్ ఎన్నికల వాగ్దానం ఏం నెరవేరలేదు పక్క. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు చెప్పి రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి ఒకటేసారి చేసినా లేదా? చేసినా మళ్ళీ తెల్లాలంటే లక్ష రూపాయలు అప్పించిన కదా, కొత్తగా ప్రోత్సాహం 5000 రూపాయలు ఇచ్చిన కదా, 5000 ఇచ్చిన కదా. తర్వాత కరెంటు ఉచిత కరెంటు ఇచ్చినామా? బకాయిలు మాఫీ చేసినామా? కూపన్ మీద 9 రకాల వస్తువులు ఇచ్చినవా? ఆరోగ్యశ్రీ ఇచ్చినవా? ఫ్రీ రియంబర్స్మెంట్ ఇచ్చినవా? అభయహస్త కార్యక్రమం ఇచ్చినవా? ఇప్పుడు పనిచేసిండు. 108 అంబులెన్స్ ఉందా? అప్పుడు ఇప్పుడు లేదే, ఇప్పుడు కాదు. అప్పుడు మేము ఇందిరా బిల్లు కట్టించినవా? ఇన్ని ఉపాధి హామీ పెట్టినవా? ఇన్ని కార్యక్రమాలు చేసినాం కదా. ఇలా కాంగ్రెస్ పార్టీ ఇన్ని కార్యక్రమాలు చేసి ఉండగా కూడా, ఇన్ని కార్యక్రమాలు చేసి ఉండగా కూడా వాళ్ళు ఏం బస్ట్ ఆశపడి ఓట్లేసారు. ఇప్పుడు వాస్తవం తెరవాలి ఊర్లో. ఇదో టీఆర్ఎస్ వచ్చి ఊర్లో టీఆర్ఎస్ కొట్టేయమని అడిగేటువంటి ధైర్యం ఉన్నదే? ఏమైనా అడుగుతూ మీరు అందరు రేపు ప్రజల చైతన్యపరిస్తే, పబ్లిక్ మీరు చెప్పి టీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందని మీరు అడిగితే వాళ్ళు జవాబు చెప్పే పరిస్థితి ఉన్నదా? ఏం చేసినా చెప్పాలని అడిగితే ఏం చెప్తారు? పెన్షన్ ఇచ్చినా అంటే పెన్షన్ ఇచ్చినా అంటే